సమంత ఇంట్లో భారీ దొంగతనం జరిగిందట. ఈ విషయం తెలిసి సమంత తల్లిదండ్రులు షాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమంత గురించి ఇప్పుడు ఇంట్లో భారీ దొంగతనం జరిగిందని తెలిసి అభిమానులు అంతా కూడా షాక్ అవుతున్నారు. అయితే సమంతకి సంబంధించిన పర్సనల్ బిలాంగింగ్స్ కోసం ఎవరు వచ్చారని, కానీ దొంగతనం జరిగిన సంగతి ఇప్పుడు సోషల్ మీడియా తెలియడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సమంత ఇంట్లో ఇలా భారీ దొంగతనం జరిగిందని తెలిసి తన ఇంట్లో మరి ఇంకా ఏమేమి వస్తువులు పోయాయంటూ తల్లిదండ్రులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సమంత ఇటీవల షూట్ కోసం అవుట్డోర్ వెళ్ళడం జరిగింది. ఆ సమయంలోనే ఇంట్లో ఎవరూ లేని కారణంగా మరి దొంగలు చొరబడ్డారని తెలుస్తోంది. సమంతకి సంబంధించిన కొన్ని ఖరీదైన వస్తువులు మరి మాయమైనట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమంత లైఫ్లో మళ్ళీ ఇదొక డిస్టర్బెన్స్ అని అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. సో ఇటీవల తన ఆరోగ్య చెకప్ కోసమని సో సమంత మళ్ళీ మరి అనారోగ్యంతో బొంబాయి వెళ్ళిందని తెలుస్తోంది. సో ఆ తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేసరికి ఇది గమనించినట్టుగా తెలుస్తోంది. కానీ జరిగిన తర్వాత కూడా అక్కడ జరిగిందన్న విషయం అయితే ఎవరు గుర్తించలేకపోవడం చాలా శోచనీయం. సమంత ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలంటూ సో చాలామంది వరి అవుతున్నారు. సో సమంత సినిమాల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం శాకుంతలం సినిమా థియేటర్స్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. సో ఈ సందర్భంగా సమంత ఈ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సో త్వరగా సమంత అనారోగ్యం నుంచి బయటపడాలని సో మేమందరం కూడా కోరుకుంటున్నామంటూ తెలియజేస్తున్నారు. సో సమంతకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది.